హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవి క్రియేషన్స్ త్రీ సెవెన్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అసలు ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ చేసుకునే అవకాశం ఉందా లేదా అసలు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత కేటగిరీ వైజ్ చూసుకుంటే ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా అసలు దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలా టోటల్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో పూర్తిగా అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ట్వంటీ సెవెంత్ జనవరి టు సిక్స్టీన్త్ ఫిబ్రవరి అంటే జనవరి ఇరవై ఏడు నుంచి పదహారు ఫిబ్రవరి దాకా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ నోటిఫికేషన్ సంబంధించి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇందులో మిస్టేక్స్ కానీ లేదంటే ఏమైనా ఎడిట్ చేసుకోవాలని అనుకుంటే సెవెంటీన్త్ ఫిబ్రవరి నుండి నైన్టీన్త్ ఫిబ్రవరి దాకా ఇందులో ఎడిట్ చేసుకునే అవకాశం మనకు గవర్నమెంట్ కల్పించిందండి అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే నలభై వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వేకెన్సీస్ అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్నట్లు మనకు తెలుస్తుంది అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్లాస్ అనేది టెన్త్ పాస్ అయి ఉండాలండి అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ అలాగే నేమ్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే జీడిఎస్ ఏబిఎంపి అలాగే బీపీఎంకి సంబంధించిన పోస్ట్ అనేవి ఉన్నాయి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ది క్లాస్ టెన్త్ మార్క్స్ అంటే మన టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ను బట్టి ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం ఆధారం చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అంటే ఎప్పుడంటే సిక్స్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి సిక్స్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ అండి అలాగే దీనికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో వెళ్ళి మీరు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డైరెక్ట్గా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ నుంచి ఏ విధంగా అప్లై చేయాలో మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్ మస్ట్ పాస్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలా అలాగే ఈ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి ది నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అండ్ కంప్యూటర్ వర్క్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ రిక్వైర్ అన్నాడు అంటే మనకి సైకిల్ గురించి తెలిసి అంటే సైకిల్ తొక్కేది వచ్చిండాలా అలాగే కంప్యూటర్ జస్ట్ బేసిక్ వస్తే చాలండి కంప్యూటర్ వర్క్ అనేది జస్ట్ బేసిక్ వర్క్ వస్తే చాలు నెక్స్ట్ అలాగే ఏజ్ విషయానికి వస్తే ఏజ్ లిమిట్ అనేది మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలా అలాగే మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఉండాలా ఒకవేళ ఎవరైనా కేటగిరీస్ వైస్ ఉంటారు కదా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అప్పుడు ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది ఈ ఏజ్ రియాక్సేషన్ అనేది ఉంటుందండి అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా లేడీస్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఒకవేళ ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైనా ఉంటే వీళ్ళకి ఫీ అప్లికబుల్ అనేది ఏముండదండి వీళ్ళు కంప్లీట్గా ఫ్రీగా చేసుకోవచ్చు ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎవరైతే టెన్త్ క్లాస్లో మెరిట్ మార్క్ లిస్ట్లో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది ఒకవేళ నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏమైనా మార్క్స్ యాడ్ చేస్తారా అని అనుకుంటుంటారు కానీ ఇక్కడ వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదండి ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చారు చూడండి దేర్ షుడ్ బి నో ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చాడు కాబట్టి ఎవరైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఏ మార్క్స్ అనేది ఇక్కడ యాడ్ చేయడం అనేది కుదరదు అసలు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలా ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ విషయానికి వస్తే ఇందులో ఫోర్ స్టెప్స్ అనేవి ఉంటాయండి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రిజిస్ట్రేషన్ అలాగే సెకండ్ స్టెప్ చూసుకుంటే అప్లై ఆన్లైన్ అనేది కదా ఇక్కడ ఇది సెకండ్ స్టెప్ అలాగే థర్డ్ చూసుకుంటే ఫీ పేమెంట్ అనేది థర్డ్ స్టెప్ చూసుకోవాలి అలాగే ఫోర్త్ స్టెప్ చూసుకుంటే క్యాండిడేట్ గ్రేవరెన్సెస్ అనేది కదా ఇక్కడ ఇది ఫోర్త్ స్టెప్ అండి ఫస్ట్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ కింద రిజిస్ట్రేషన్ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఉంది దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు మొబైల్కి అనేది రిజిస్ట్రేషన్ మొబైల్కి అనేది ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేయాలి నెక్స్ట్ అలాగే ఇక్కడ ఈమెయిల్ అని ఉంది కదా సెకండ్ పాయింట్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఇచ్చేయాలి అలాగే నెక్స్ట్ ఇక్కడ వాలిడేట్ ఈమెయిల్ అని ఉంది కదా ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ని ప్రెస్ చేస్తే ఒక మెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అక్కడ ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అలాగే అప్లికెంట్ నేమ్ మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి ఈ నేమ్ అనేది ఏ విధంగా ఉండాలంటే మనం మార్క్స్ మేమోలో టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అలాగే ఫోర్త్ పాయింట్ చూసుకుంటే మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఎవరిదో ఒకటి నేమ్ ఇచ్చేయండి ఇది కూడా టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెన్త్ మార్క్స్ మేమోలో ఏ విధంగా అయితే ఉందో విధంగా ఇప్పుడు ఇచ్చేయండి ఇక్కడ జెండర్ విషయానికి వస్తే ఇక్కడ సెలెక్ట్ అనేది కదా ఇక్కడ చూసుకోండి మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్కి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి నెక్స్ట్ అలాగే కమ్యూనిటీ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఎవరైతే అన్ రిజర్వ్ కేటగిరీ అయితే అన్ రిజర్వ్ కేటగిరీ ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఏ క్యాటగిరీ వైజ్ ఉన్నారో మీరు ఆ కేటగిరీ ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి నెక్స్ట్ అలాగే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్ట్ అన్నాడు ఇది ఏంటంటే మీరు ఒకవేళ ఏ స్టేట్లో చదివినారు ఎస్ఎస్సీ అనేది ఏ విధంగా ఎక్కువ ఎక్కువ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ చదివినారు ఒకవేళ టెన్త్ లోపు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ మీ ఇష్టం మీరు ఎక్కడ చదివింటే అక్కడ టిక్ మార్క్ ఇవ్వడానికి ట్రై చేయండి నెక్స్ట్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ అన్నాడు ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ అంటే మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయినారో ఆ ఇయర్ ఇచ్చేయండి ఇప్పుడు మనం నేను టూ థౌజండ్ థర్టీన్ అండి టూ థౌజండ్ థర్టీన్ ఇచ్చేస్తాను ఒకవేళ ఫోర్టీన్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ మీరు ఏ ఇయర్ అనుకుంటే ఏ ఇయర్లో మీరు టెన్త్ క్లాస్ అయిపోయి ఉంటే ఆ ఇయర్ ఇవ్వండి నెక్స్ట్ అలాగే ఇక్కడ టెన్త్ పాయింట్ చూసుకుంటే ఎంటర్ ది టెక్స్ట్ షోన్ బిలో అన్నాడు ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఒక క్యాప్చే ఇచ్చారు ఇది చూసారా ఈ క్యాప్చని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటే అక్కడ అలా ఇచ్చేయండి ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ బటన్ ఉంది కదా ఈ సబ్మిట్ బన్ని క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఒకవేళ ఇంకా నెక్స్ట్ నువ్వు కంటిన్యూ చేయాలనుకుంటున్నావా అని ఇక్కడ మనకు అడుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయండి అక్కడ ఓకే చేసిన వెంటనే విధంగా అనేది మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అన్నాడు కదా ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి నెక్స్ట్ అలాగే ఇక్కడ ఆర్యూఏ పర్సన్ విత్ డిసబిలిటీ అన్నాడు ఒకవేళ మీరు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని ఇచ్చేయండి ఒకవేళ కాదనుకుంటే నో అని ఇచ్చేయండి నెక్స్ట్ అలాగే లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ అన్నాడు ఇక్కడ మీరు లాంగ్వేజెస్ ఏమేమి లాంగ్వేజెస్ చదివింటారు ఇంగ్లీష్ చదివింటారు ఇక్కడ అలాగే హిందీ చదివింటారు నెక్స్ట్ అలాగే తెలుగు అయితే తెలుగు ఇక్కడ ఇచ్చేయండి ఇక టోటల్గా ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయాలి నెక్స్ట్ అలాగే ఇక్కడ కింద ఓకే అని ఉంది కదా ఓకే దగ్గర క్లిక్ చేయండి నెక్స్ట్ అలాగే ఇక్కడ వెదర్ ఎంప్లాయిడ్ అన్నాడు వేరర్ ఎంప్లాయిడ్ అయితే ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అయిన చోట ఎస్ అని పెట్టండి ఒకవేళ కాదనుకుంటే నో అని క్లిక్ చేయండి నెక్స్ట్ అలాగే వెదర్ ఎంప్లాయిడ్ ఎన్వోసీఈస్ అవైలబుల్ ఒకవేళ వాళ్ళకి ఎవరైనా జాబ్ చేసే వాళ్ళైతే ఎన్ఓసి అనేది అవైలబుల్లో ఉండాలి నెక్స్ట్ అలాగే ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఇచ్చాడు కదా ఈ ఫోటో అనేది ఫిఫ్టీ కేజీలోపు ఫిఫ్టీ లోపు సైజ్ మాత్రమే ఉండాలండి నెక్స్ట్ అలాగే సిగ్నేచర్ చూసుకుంటే సిగ్నేచర్ అనేది ట్వంటీ లోపు ఉండాలా ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్ ఫైల్ అనేది కదా ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ అలాగే కింద సబ్మిట్ బటన్ ఉంది ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి టు అప్లై అవుతాను ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు నార్మల్ మెసేజ్ నుండి కూడా మనకు రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చి ఉంటుంది మీరు కూడా చూసుకోండి కావాల్సిందే ఇక్కడ కంటిన్యూటీ అప్లై అయింది కదా అక్కడ క్లిక్ చేయండి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది కింద సర్కిల్ అప్లయింగ్ ఫర్ ఉంది కదా ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేయండి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేయండి ఇక్కడ కింద సబ్మిట్ బటన్ ఉంది కదా ఈ సబ్మిట్ దగ్గర క్లిక్ చేయండి సబ్మిట్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓటీపీ అనేది రిజిస్టర్ నెంబర్కి ఈ విధంగా వస్తుంది విధంగా వచ్చిన వెంటనే మనం ఓకే అని ఉంది కదా ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయండి ఇక్కడ సర్కిల్ అప్లయింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేయండి లేదంటే తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చింటారు కదా ఇక్కడ ఎంటర్ ఓటీపీ మన రిజిస్టరేషన్ నెంబర్కి మన రిజిస్టర్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ కింద క్యాప్షా కనిపిస్తుంది కదా ఈ క్యాప్షాని ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేసేయండి అక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా ఇక్కడ హౌస్ నెంబరు స్ట్రీట్ అలాగే విలేజ్ మండలు డిస్టిక్ అలాగే పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్లో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటామో యాజ్ ఈస్ అదే డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ సర్కిల్ ఇన్ విచ్ టెన్త్ క్లాస్ పాస్డ్ అని కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ ఒకవేళ మీరు చదివేటప్పుడు మార్క్స్ అయితే మార్క్స్ గ్రేడ్ అయితే గ్రేడ్ ఇచ్చేయండి సెలెక్ట్ రిజల్ట్ టైప్ కూడా ఒకవేళ పైన మీరు మార్క్స్ ఇచ్చేసింటే మార్క్స్ అలాగే గ్రేడ్ ఇచ్చేసింటే కింద కూడా గ్రేడ్ని సెలెక్ట్ చేసేయండి ఇక్కడ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని ఉంది కదా థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నీకు ఇంగ్లీష్లో గ్రేడ్ల ప్రకారం చూసుకుంటే ఏ వన్ వచ్చిందా ఏ టూ వచ్చిందా బీ వన్ వచ్చిందా బీ టూ వచ్చిందా సి వన్ వచ్చిందా సి టూ వచ్చిందా ఏది వచ్చింటే యాజ్ ఇట్ ఈస్ అది సెలెక్ట్ చేసేయండి ఇక్కడ కింద సిజిపిఏ స్కోర్ అనింది కదా నీకు గ్రేడ్ ఎంత అయితే వచ్చిందో కింద గ్రేడ్ అని ఇచ్చేయండి టోటల్గా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా ఈ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేసేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్ ఉంది కదా ఇక్కడ డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మేము కర్నూలు కాబట్టి కర్నూలు డివిజన్ని సెలెక్ట్ చేసుకుంటాం మీరు ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ అలాగే ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి కదా ఈ టోటల్గా ఏ ప్రిఫరెన్స్ అయితే దానికి ఇచ్చేయండి నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందులో కావాలో అందులో ఇచ్చేసుకోండి టోటల్గా కర్నిల్ డివిజన్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ అనేవి ఉన్నాయండి ట్వంటీ సెవెన్ దాంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ట్వంటీ సెవెన్ ఉన్నాయి చూడండి ఇక్కడ నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి డిక్లరేషన్ అని ఉంది ఐ హెయర్ బై డిక్లేర్ దట్ అని ఉంది కదా ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చిన వెంటనే కింద సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది కదా ఈ సేవ్ అండ్ ప్రొసీడ్ని ఇక్కడ క్లిక్ చేసేయండి అక్కడ ప్రెస్ చేసిన వెంటనే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది ఇక్కడ కింద ఓకే అని ఉంది కదా కింద ఓకే బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది అది ప్రింట్ తీసేసుకోండి ప్రింట్ తీసుకునే ముందర ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేసి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ అనేది పదిహేడు ఫిబ్రవరి నుండి పంతొమ్మిది ఫిబ్రవరి దాకా ఉంటుంది ఏమైనా మిస్టేక్స్ అనుకున్నా లేదంటే ఇది చేంజ్ చేయాలనుకున్నా ఆ రెండు డేట్లలో మీరు చేంజ్ చేసుకోవచ్చు అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు రోజులలో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఆ మూడు రోజుల్లో ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి